కౌసల్య కృష్ణమూర్తి చిత్రం గురించి, దానికి వచ్చిన రెస్పాన్స్ గురించి ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఒక సినిమాకి 6 మంత్స్ 8 మంత్స్ 1 ఇయర్ కష్టపడి పనిచేస్తాం. సో అది ప్రజలకు కరెక్ట్గా రీచ్ అవ్వాలి, వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, మన వర్క్ని మెచ్చుకోవాలని కోరుకుంటాం. ఆ తపనతోటే ఈ సినిమాకి పనిచేయటం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏ సినిమాకైనా సరే సబ్జెక్ట్ అండి. సో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఫౌండేషన్ ఉన్న సబ్జెక్టు మేము తీసుకోవడం, సగం సక్సెస్సు దానిలోనే ఉంది. ప్రొడ్యూసర్ గారు ఆయన టేస్ట్కి తగినట్టుగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో ఇంత ముందు వచ్చిన ఎన్నో మంచి చిత్రాలకి ధీటుగా ఉండేలాగా ఈ సబ్జెక్ట్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. సేమ్ టైం ఇంకా స్టిల్ క్రియేటివ్ కమర్షియల్స్లో కేఎస్ రామారావు ప్రొడక్షన్లో మంచి మంచి సినిమాలు వస్తాయి అని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా కౌసల్య కృష్ణమూర్తి. ఎందుకంటే ఫస్ట్ టైము నా ఫోను మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా రింగ్ అవుతూనే ఉందండి. అది గుడ్ సైన్ ఏంటంటే, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సినిమా చూస్తే నచ్చకపోతే అవాయిడ్ చేస్తారు, మనతో మాట్లాడడం అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే సినిమా చూసామండి, పెద్ద నచ్చలేదు, బాగాలేదు అని ఎవరు చెప్పరు. సినిమా బాగున్నప్పుడే ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది. సో నిజంగా చెప్పాలంటే నిన్న నా చివంత వాచిపోయింది, ఈ ఫోన్లు అటెండ్ చేయలేక. ఇంకా కొన్ని ఫోన్స్ నేను మిస్ అయ్యాను, ఈ టీవీస్ ఇంటర్వ్యూస్లో, తర్వాత థియేటర్లో ఉన్నప్పుడు వచ్చినాయి కొన్ని కాల్స్. వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను. ఈరోజు రేపట్లో డెఫినెట్గా వాళ్ళందరికీ మళ్ళీ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడతాను. సో ఇట్లాంటి ఒక రెస్పాన్సు చాలా కాలం తర్వాత, మా సుడిగాడు సినిమా తర్వాత మళ్ళీ ఇంత రెస్పాన్సు నేను వింటున్నాను. చూసిన ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, చాలామంది సినిమా తీశారు, హార్ట్ టచింగ్గా ఉన్నాయి ఫీలింగ్సు, ఒక పర్పస్ఫుల్ ఫిలిం చేశారు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళ నుంచి అప్రిసియేషన్ అండి. అంటే అన్ని వర్గాలు, నాట్ ఓన్లీ ప్రేక్షకులు, ఫ్రెండ్సు, రిలేటివ్సో కాదు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ఎగ్జిబిటర్స్ నుంచి, ఒంగోలు, రాజమండ్రి, మండపేట, వైజాగ్, ఇట్లా ప్రతి చోట నుంచి, నిజామాబాద్ నుంచి కూడా నిన్న కొన్ని కాల్స్ వచ్చినాయి. ప్రతి చోట నుంచి ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, చూసిన ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటున్నారు. సో అట్లాంటి మంచి సినిమా చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది, ఆనందంగా ఉంది. దానికి కారణమైనటువంటి మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఏ సినిమా అయినా స్టార్స్ ఉన్నప్పుడు దానికి అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది, రీచ్ ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్ ఓపెనింగ్సే పరిగెట్టుకుంటూ వస్తారు. సో చిన్న స్టార్స్ తోటి, కొత్త స్టార్స్ తోటి సినిమా చేస్తున్నప్పుడు ఒక ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే, ఈ సబ్జెక్ట్ అనేది, మంచి సినిమా అనేది 10 మందికి రీచ్ అవ్వాలంటే చూసిన వాళ్ళు చెప్పాలి, లేదంటే మీడియాలో రివ్యూస్ ఇవో వీట వాళ్ళు అంత ఎమోషనల్గా మాట్లాడారండి. ఆ వీడియోస్ చూసి నేను షాక్ అయ్యాను. ఇది ప్రేక్షకులే దీన్ని నెత్తి మీద పెట్టుకుని మోసుకెళ్తారనే నమ్మకం కలిగింది నాకు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు పేరు పేరున, మీరు బుక్ మై షోలో చూసుకుంటే 92% అప్రిసియేషన్ దొరికిందండి ఈ సినిమాకి. ఎవ్రీ రివ్యూ దాదాపు మోర్ దాన్ 1500 రివ్యూస్ దగ్గర పెట్టారండి. ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా గురించి ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ఇచ్చారు. సో నాట్ ఓన్లీ రివ్యూవర్స్, ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి మంచి జరుగుతుంది, బాగా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. సో మీ అందరి సపోర్ట్ కూడా కావాలని మరొకసారి కోరుకుంటున్నాం. అట్లాగే నేను ఈ సందర్భంగా మర్చిపోకూడదు బిఏ రాజు గారు అండి. సో చాలా కాలం తర్వాత మళ్ళీ బిఏ రాజు గారు, ఫస్ట్ నుంచి నాకు పరిచయం ఉన్న పిఆర్ఓగా మాకు మంచి అనుబంధం ఉంది, బట్ చాలా కాలం తర్వాత మళ్ళీ కలిసి పనిచేయడం జరిగింది ఈ సినిమాకి. అది దానికి కారణం మా ప్రొడ్యూసరు కేఎస్ రామారావు గారే. సో ఆయనతో అంటే రిలీజ్ ముందు రోజు నైట్ ప్రెస్ షో వేసామండి, మిత్రులందరూ మీరంతా చూశారు.
ఆ రోజు 4 గంటల వరకు మేమిద్దరం నైట్ 4 గంటల వరకు మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం, వచ్చిన రివ్యూల్ని చూస్తూనే ఉన్నాం, వాటిని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నాం. అంత తప్పన ఆయన ఇంత ఏజ్ తర్వాత కూడా ఆయన సొంత సినిమా కంటే ఎక్కువగా ప్రమోట్ చేశాడండి ఆయన ఈ సినిమాని. సో ఆయనకి ఈరోజు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఆయన ఈ సినిమాని రీచ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అట్లాగే సోషల్ మీడియా డీల్ చేస్తున్నటువంటి విశ్వగారు ఆయన డెడికేటెడ్ వర్కర్ అండి. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రెస్ అనేది మేమిద్దరం డిస్కస్ చేసుకుంటూ ఇది ఇట్లా చేద్దాం అది అట్లా చేద్దాం, ఎవ్రీడే ఏదో పోస్టర్ రిలీజ్ చేయడం, అంటే ఏదో ఒక అటెన్షన్ కావాలి, ప్రతిరోజు ఏదో ఒకటి హ్యాపెనింగ్ అవుతూ ఉంది దీని గురించిన ఇది అనేది తీసుకురావడానికి మ్యాక్సిమమ్ ట్రై చేసాం. దానికి తను క్రియేటివ్గా వర్క్ చేశాడు విశ్వ కూడా. సో వీళ్ళిద్దరికీ ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ సినిమా ఈజ్ నాట్ పాజిబుల్, ఎందుకంటే ఐశ్వర్య ద్వారానే ఇది వచ్చింది ఈ సినిమా. సార్కి తెలిసింది, మేము చేయగలిగాం ఈరోజు. తను ఒరిజినల్లో ఎంత డెడికేటెడ్గా చేసిందో మళ్ళీ ఇంప్రవైజ్ చేసుకుంటూ తెలుగులో కూడా అంతకంటే ఎక్కువగా ఆ లోపాలని సరిదిద్దుకుంటూ తను పెర్ఫామ్ చేసింది. ఇవాళ ఒక కొత్త అమ్మాయి చక్షకులకి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.